వాళ్ళు ఆడి కట్టబోతున్నారు ఇక్కడ ధ్రువం జయరాజవరుణ ధ్రువం దేవాహస్పతి ధ్రువం రాష్ట్రం దారయదాం ధ్రువం ధ్రువం దేవీ మాతమతనంద దేవాస్తాం శివనామ రూపాం చాప్యాదేవి సర్వమంగళాం జయ సంస్మరణ నిత్యం సర్వదా జయమంగళం శుక్లామరధరం విష్ణుం శిశువర్ణం యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థోధనంతర తత్ర శివజ అద్భుతే త్రివాణి ధర్మ ధర్మ స్మృత సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుష సర్వదా సర్వకార్యేషు మాసు దేశమంగళం ఫోటో ఇప్పుడు మనస ఎవరి కాడు ఉందా సార్? ఎవరి కాడు లేదు. హలో హలో నందన్ శ్రేష్ పంచద సత్యం శ్రీకామ సత్యమేద్ ఆనంద కథమ సేవా శుక్లేత సుశ్రుత కృష్ణమస్తేత్ర స్వయం శ్రీదేవ దేవత పద్మాక్షిపద్మసంభవే పద్మాజమీత సాధనం శ్రీమహాగణాధిపతయే భద్రకన్య విష్ణుయామ దేవా వస్త్రం పశ్యమాక్షేత్ర ఏదైతే స్టోన్ హౌస్ పేటలో ఉన్న కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం 2017 జూన్లో ఏదైతే దేవాలయ పునర్నిర్మాణం స్టార్ట్ చేసి వచ్చే ఫిబ్రవరి నాటికి దేవాలయాన్ని పూర్తి చేసి కుంభాభిషేకం ఏదైతే జరుగుతుంది, పెద్దల దాతల సహకారంతో చైర్మన్ అయిన దాస సురేష్ అన్న వాళ్ళ కమిటీ సభ్యులు, అలాగే ద్వారకన్న ముఖాల ద్వారకన్న సహకారం, ఇక్కడున్న పెద్దలందరి సహకారంతో దాదాపు ఈ రాష్ట్రంలోనే కనికా పరమేశ్వర దేవస్థానాలలో దాదాపు ఇంత ఇదిగా తీర్చిదిద్దిన దేవాలయంగా అన్ని దగ్గరలో కూడా అన్ని దేవాలయాలు చూసి ఎక్కడ ఏ దేవాలయంలో బాగా చేయబడిందో అన్నీ కూడా తీసుకొని ఈ దేవాలయాన్ని దగ్గరుండి దాదాపు 10 కోట్ల పైగా వ్యయంతో ఈ దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఆ దాతలకి. ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకొని పూర్తి చేసి ఏదైతే ఇక్కడున్న భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలతో ఎక్కడ ఆ అమ్మవారి దర్శనంకి ఇబ్బంది లేకుండా ఒక పూర్తి దీన్ని పునర్నిర్మిస్తున్న అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండి అందరికీ కూడా బాగుండి ఆశీస్సులతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే సురేష్ అన్నకి ఏదైతే ఆయన చైర్మన్ కాలంలో ఈ దేవాలయాన్ని స్టార్ట్ చేసి
పూర్తి చేసే భాగ్యం నిజంగా ఆయనకి రావటం నిజంగా ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, అది నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇంత మంచి దేవాలయాన్ని పునర్నిర్మించిన నా కాలంలో జరిగినందుకు, నా హయాంలో జరిగినందుకు కూడా నిజంగా ఆ ఒక మంచి అవకాశం నాకు లభిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు. కేంద్ర ప్రభు వీళ్ళు ఏదైతే పేపర్లు హడావుడ్ చేసుకుంటున్నారో, నవంబర్ 1వ తారీఖునే మేము అనేక సార్లు చెప్పాం, ఇక్కడ మారుస్తుంది కాంట్రాక్టర్ని మాత్రమే. జూన్ నుంచి నవంబర్ దాకా పోలవరంలో ఎటువంటి పనులు జరగవు. ఈరోజు వరద మీరు చూస్తూ ఉన్నారు, వరద ఏ విధంగా ఉన్నదని. కాబట్టి నవంబర్ దాకా ఎటువంటి పనులు జరగవు. సెప్టెంబర్ నెలాఖరికి, సెప్టెంబర్ కల్లా అన్నీ కూడా మధ్య అన్నీ కూడా అథారిటీతో కూడా మాట్లాడుతూ ఉన్నాం, అన్నీ కూడా తీసుకొని రివర్స్ టెండరింగ్ పోయి సెప్టెంబర్ మధ్య కల్లా కూడా పూర్తిగా కొత్త కాంట్రాక్టర్ని. ఎందుకు మేము చెప్తున్నామంటే, ఏదైతే గతంలో చేసిన విధానం, దాంట్లో జరిగిన అవకతవకలు, కమిటీయే దాదాపు కొన్ని 2,000 కోట్ల ఇది ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ విధానాన్ని తీసివేసి ఒక ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకురావాలనే మా ఈ తాపత్రయం. ఈ విధానంలో ఎంతో కొంత తగ్గియాలని, ఎంతో కొంత తగ్గిస్తే ఖచ్చితంగా ఏదైతే దోపిడీని కొద్ది తగ్గించాలని ఒక ఆలోచన. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాం, నవంబర్ 1వ తారీఖు నుంచి పునర్నిర్మాణం జరుగుతుంది. పోలవరం గత 5 సంవత్సరాలలో పూర్తిగా కానీ కట్టుకుని ఉంటే ఇప్పటికి అయిపోయి ఉండేది, కానీ లాస్ట్ చిట్ట 2 సంవత్సరాల టేకప్ చేయడం జరిగింది. కేంద్రం దాని మీద ఏదో కంగారు హడావుడి కూడా పడట్లా, కేంద్రానికి కూడా తెలియజేయడం జరిగింది. నిన్న మా సెక్రటరీస్ అందరూ కూడా మాట్లాడటం జరిగింది, వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. సో ఖచ్చితంగా నవంబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాం. 2021 ఎండింగ్ కల్లా ఖచ్చితంగా పోలవరాన్ని ఏదైతే అధికారులు ఏదైతే నిర్దేశించిన టైంకే తప్పకుండా పూర్తి చేస్తాం. ఈ బడ్జెట్లో కూడా అధిక సింహభాగం పోలవరానికి వెచ్చించడం జరుగుతుంది, అన్నీ కూడా అవుతాయి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాపం ప్రతిపక్షాలు, ముఖ్యంగా వాళ్ళ పేపర్లు, ముఖ్యంగా వాళ్ళ పేపర్లు ఏదైతే అయ్యో అయిపోతుందో కావట్లేదో, పోలవరం మీద చిత్తశుద్ధి లేని వాళ్ళు నిజంగా ఎక్కడైనా ఒక సామెత ఉంటుంది, తప్పు చేసేవాడే దొంగ అరుస్తుంటాడు అన్నమాట, దొంగ దొంగ ఇదని. ఆ విధంగా కనీసం గత 5 సంవత్సరాల్లో 2-3 సంవత్సరాలు గాలికి వదిలేసి, గత 9 సంవత్సరాల పోలవరం గురించి పట్టించుకోకుండా ఇప్పుడు 2 నెలల లోపలే దాన్ని సరిచేసే విధానం, ఎంతో కొంత ప్రభుత్వానికి ఆదాయ ప్రజల సొమ్ము ఆదాయం చేసే విధానంతో ముందుకు వెళ్తుంటే లబోదిబో కొట్టుకుంటా ఉన్నారు. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2 నెలలు అన్నీ సరిపోతాయి. నవంబర్ 1 నుంచి పోలవరం పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది, పూర్తిగా కంప్లీట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. మేబీ ఇప్పుడు కొంతమంది పిల్లలకి అవకాశం రాలేకపోవచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్ తీసుకొని ఆలోచించిన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మీకు కూడా, మీకు కూడా 26th మీ పేరెంట్స్కి వచ్చింది కావచ్చు, దేనికైనా కూడా 15,000 అనేది మీ చదువుకి ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఎంత చదువుకోవాలన్నా ఇంజనీరింగ్ ఎనీ కోర్స్ మీరు తీసుకుంటే చదువుకునేదానికి చదివించడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. సో అందరూ బాగా చదువుకోండి. గవర్నమెంట్ అందరికీ చూడకండి, గవర్నమెంట్ స్టూడెంట్స్ అంటే చాలామందికి బయటకు చూడకండి, బాధేస్తారు. పైన కార్పొరేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్ డబ్బు ఇక్కడ మనసు
సో మనిషిలో ఎప్పుడు కూడా మీరు సినిమాలు చూస్తారే బాగా సినిమాలు చూస్తారు. ఏదైతే ఆల్ హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ అండ్ కేఎస్సీ కాలేజ్ని విజిట్ చేయడం జరిగింది. వాళ్ళందరితో కూడా ఒక చిన్న రివ్యూ చేయడం జరిగింది. 2 ఇయర్స్ టైంలో ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరిచేదానికి ఏదైతే ప్రణాళిక రూపొందించుకున్నామో అందులో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ అన్నీ కూడా అది ఎలిమెంటరీ నుంచి హై స్కూల్స్ దాకా ఫేస్డ్ మేనర్గా 2 సంవత్సరాల్లో పూర్తిగా రీస్ట్రక్చర్ చేయాలని, అలాగే ఇంటర్మీడియట్ సంబంధించిన కేఎస్సీ కాలేజెస్ని కూడా ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని ఏదైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ సంబంధించి పూర్తిగా స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. సో దట్ ఈరోజు 100,000 రూపాయలు 1,000 రూపాయలు తమ పిల్లల్ని చదివించుకునే దానికి ఒక మంచి స్కూల్స్ వెతుక్కోవాలనే అవసరం లేకుండా గవర్నమెంట్ స్ట్రక్చర్నే పూర్తిగా దాన్ని ఒక రీస్ట్రక్చర్ చేసే విధానాన్ని కూడా తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ విల్ బీ ఏ రోల్ మోడల్ స్కూల్స్ ఫర్ ఎంటైర్ స్టేట్ని ఉండే విధంగా కూడా చేసి తీరుతామని చెప్పి తెలియజేస్తున్నాం. విద్యా వాలంటీర్లకు సంబంధించి కూడా ఏదైతే శాలరీ అనేది 5,000 నుంచి 8,000కి పనిచేస్తున్నారు, దాంతో కూడా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి అవసరమైన కాడికి ఖచ్చితంగా వాళ్ళకి పెంచే కార్యక్రమం కూడా చేస్తాం. మొత్తం అన్ని స్కూల్స్ని కూడా మాట్లాడటం జరిగింది. ఎక్కడ అవసరం అవుతుందో ఇమీడియట్గా అన్ని సిఎస్ఆర్ ఫండ్ వాడతాం, గవర్నమెంట్ ఫండ్స్ ఏమన్నా కూడా తీసుకొస్తాం, ప్లస్ ఎస్సీ సప్లాన్ కింద ఎస్సీ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటే దాన్ని కూడా వాడే కార్యక్రమం కూడా చేస్తాం. ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల పాటు ఏదైతే స్కూల్ సిస్టమ్ని నెగ్లెక్ట్ చేస్తూ ముందుకు పోయారో ఆ స్కూల్ స్ట్రక్చర్ని 2 సంవత్సరాలలో పూర్తిగా రీస్ట్రక్చర్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పారు.